నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గ్రామ సమీపంలోని అక్రమంగా తరలిస్తున్న మద్యంను ఎక్సైజ్ స్పెషల్ స్క్వాడ్ పట్టుకున్నారు. అక్రమంగా మోటార్ బైక్ లో మద్యం తీసుకువెళ్తున్నారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్పెషల్ స్క్వాడ్ వెంబడించి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లు గణేశ్వరపురం తీసుకుని వెళుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని బైకును సీజ్ చేశారు. వీరి వెంట వరికుంటపాడు ఎస్ఐ ఉమాశంకర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వరికుంటపాడు సంబంధించి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళ డ్యూటీలో భాగంగా తిమ్మారెడ్డిపల్లి గణేశ్వర రూట్లో వెహికల్ చెకింగ్ చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చాలా అతివేగంతో బైక్ నడుపుకుంటూ వెళ్ళటం బట్టి ఫ్లయింగ్ స్క్వాడ్ డౌట్ రావడంతో అతను ఫాలో చేసి బైక్ ఆపి చెక్ చేయగా ఒక 96 బాటిల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ మందు దొరకడం జరిగింది. దాన్ని సీజ్ చేసి ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. 96 బాటిళ్లు మందుని సీజ్ చేశారు. బైక్ ఉంది సార్, బైక్ బైక్.